వెల్కమ్ టు TS24 న్యూస్. సాగు చట్టాలపై రైతుల ఉద్యమం సుదీర్ఘంగా సాగింది. ఈ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా వారు పోరుబాట విడలేదు. వారి సంకల్ప బలానికి పలువురు రైతు సంఘాల నాయకులు మార్గదర్శనం తోడవడమే అందుకు కారణం. లక్ష సాధన దిశగా అన్నదాతలను ఆ నేతలు ముందుండి నడిపించారు. వారిలో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపారు. అలాంటి నాయకుల్లో వైద్యులు, మాజీ సైనికులు, విశ్రాంత ఉపాధ్యాయులు, మాజీ పోలీసులు వంటి వారు ఉండడం గమనార్హం. వారిలో కొంతమంది ముఖ్యుల వివరాలివి. ముందుగా రాకేష్ టికాయత్. ఈయన భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి. తాజా పోరాటంలో అన్ని తానై వ్యవహరించారు. సహచరులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. ఉద్యమం దీర్ఘకాలం సాగుతుండడంతో అన్నదాతలు నీరుగారిపోకుండా తన ప్రసంగాలతో ఎప్పటికప్పుడు వారిలో ఉత్సాహం నింపారు. పలు సందర్భాల్లో ఈయన కన్నీరు పెట్టుకోవడం చూసి రైతు కుటుంబాలు చలించిపోయాయి. ఈయన పిలుపునకు స్పందించి పోరాటంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చాయి. ప్రభుత్వంతో చర్చల్లో టికాయత్ కీలక పాత్ర పోషించారు. ఒకప్పుడు ఈయన ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. ఇక రెండవది దర్శన్ పాల్. ఈయన అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ కార్యనిర్వాహక బృందంలో సభ్యుడు. వృత్తిరీత్యా వైద్యుడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలను ఏకతాటిపై తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 70 ఏళ్ల వయసులోనూ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరింపజేయడంలో ప్రధాన భూమిక పోషించారు. ఇక మూడవది జోగిందర్ సింగ్ ఉగ్రహాన్. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు. గతంలో సైన్యంలో సేవలందించారు. ఈయన నేతృత్వంలోని బృందం పంజాబ్లో దూకుడుగా నిరసనలు చేపట్టింది. రైల్ రోకో, భాజపా నేతల గౌరవ్ వంటి ఆందోళనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎక్కువ శాతం రైతు సంఘాలు సింగు సరిహద్దుల్లో నిరసనలు చేపట్టగా జోగిందర్ బృందం టిక్రి సరిహద్దుల్లో ఆందోళన బాధ్యతలను అన్నీ తానే చూసుకుంది. ఇక నాలుగవది బల్బీర్ సింగ్ రాజేవాల్. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు. వయసు 78 ఏళ్ళు. రైతు సంఘాలు ఉమ్మడిగా నిరసనల ప్రణాళికలు రచించడంలో, వాటిని అమల్లో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. రైతు డిమాండ్ల పత్రానికి రూపకల్పన చేయడంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. చట్టాలపై రైతుల అభిప్రాయమేంటో చర్చల సమయంలో ప్రభుత్వానికి నిక్కచ్చిగా వివరించారు.